మేము లోకల్, అందులోనే ఎమ్మెల్యే తాలూకా. ఆయన ఫ్రెండ్గా నేను చెప్పిన పనులు కూడా చేయరా? ఏమనుకుంటున్నారు? క్షణంలో ఉద్యోగం పీకిస్తా అంటూ సదరు లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని రెచ్చిపోతున్నారు అక్కడ ప్రబుద్ధులు. ఓ ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం శ్రీకాళహస్తి ఆలయంలో హద్దు మీరుతున్న పట్టించుకునే అధికారులే కరవయ్యారు. ఆక్రమంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం తట్టుకోలేక ఆలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడానికి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ప్రైవేట్ వ్యక్తుల హడావిడి ఎక్కువైంది. గత 15 రోజులుగా ఇద్దరు వ్యక్తులు ఆలయంలో తిష్టవేసి వ్యవహారాలు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాము స్థానిక ప్రజాప్రతినిధి తాలూకు వ్యక్తులమంటూ ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఆలయం లోపల బయట సంచరిస్తూ ఉద్యోగుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారు. చివరికి భక్తులు ఎలా దర్శనానికి వెళ్లాలో కూడా వాళ్లే డిసైడ్ చేస్తూ తమ విధులను ఆటంకపరుస్తున్నారని ఆలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా శ్రీకాళహస్తి ఈవో సైతం సైలెంట్ గా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని బయట వ్యక్తులు చేస్తున్న హడావిడి పతాక స్థాయికి చేరుతోంది. మేము లోకల్, మా ఎమ్మెల్యే లోకల్ అంటూ అక్కడి ఉద్యోగులపై పెత్తనం చేస్తున్నారు. ప్రశ్నించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేనెవరో తెలుసా అని ఒంటికాలపై లెగుస్తున్నారు. మహిళా సెక్యూరిటీ సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విధుల్లో ఉన్నవారి ఫోటోలు తీసి మీరేం చేస్తున్నారో మాకంతా తెలుసంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆలయంలో ప్రోటోకాల్ విధులు చూస్తున్న అధికారిని సైతం ఆలయం లోపల అడ్డుకున్నారంట సదరు ప్రైవేట్ వ్యక్తులు. ఆ అధికారిని ఎవరు నువ్వని ప్రశ్నించడంతో ఆయన షాక్ తినాల్సి వచ్చిందంట. ఆ ఘటనతో నివ్వెరపోయిన అధికారి అసలు మీరెవరని, ఇక్కడ మీకు ఏం పనని ఘాటుగా ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. అయినా వారు యథావిధిగా ఆలయం ముందు భాగంలోని ధ్వజస్తంభం, అద్దాల మండపం, రాహుకేతు సర్పదోష నివారణ మండపాలు, ప్రత్యేక దర్శన కౌంటర్లు, సర్వదర్శనం క్యూలైన్లు, అన్నదాన కేంద్రం వంటి చోట్ల పెత్తనం చేస్తూనే ఉన్నారు. తమ విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోటోలు తీస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఆలయానికి చేరుకుని రాత్రి వరకు మకం వేస్తున్న ఆ ఇద్దరి వ్యవహార తీరుపై ఆలయ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరికి భక్తులు ఎలా దర్శనానికి వెళ్లాలో వారే డిసైడ్ చేస్తున్నారని, అయినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వారు ప్రత్యేక దర్శనం ప్రవేశ మార్గం వద్ద విధుల్లో ఉన్న ఆలయ సిబ్బంది హోంగార్డుల ఫోటోలు తీస్తూ హల్చల్ చేశారు. సిబ్బంది ప్రశ్నించడంతో ఓ వ్యక్తి రెచ్చిపోయారు. నేనెవరో తెలుసా? ప్రజాప్రతినిధి ఫ్రెండ్ని, ఇక్కడ ఇన్ఛార్జిని, తలుచుకుంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించేస్తానని వార్నింగ్ ఇస్తూ రిబాబు చేశారు. సిబ్బందిపై చిర్రుబుర్రులాడుతూనే సదరు వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి హోంగార్డుకు అందించారు. అటువైపు ఏం చెప్పారో తెలియదు కానీ అక్కడి నుంచి సదరు ఉద్యోగి కామ్గా వెళ్లి తన విధులను కొనసాగించారు. ఈ విషయం ఈవో చంద్రశేఖర్ రెడ్డికి తెలిసినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మనుషులమని చెప్పుకుంటూ ఆలయంలో పెత్తనం చేస్తున్న వారిని ఎవరు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.